నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు, 1,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సర్కారు గుర్తింపు. నెలాఖరులోగా 1,50,000 రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టులో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టీకరణ. శాసనసభలో బడ్జెట్పై కొనసాగనున్న చర్చ, ఇవాళ 19 పద్దుల్ని ప్రవేశపెట్టనున్న సర్కార్. రావుస్ కోచింగ్ సెంటర్ ఘటనతో మత్తు వదిలిన ఢిల్లీ కార్పొరేషన్, సెల్లార్లలో నడుపుతున్న 13 శిక్షణా కేంద్రాల జప్తు. కొత్త పార్టీ పెట్టనున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, జన్ సురాజ్ పేరుతో బీహార్ అసెంబ్లీ బరిలో దిగుతామని ప్రకటన.